నిజాంపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో నేడు బోదకాలు వ్యాధి బాధితులకు ఫైలేరియా నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు బోదకాలు వ్యాధిగ్రస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో 50 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులు ఉన్నారని వారికి ప్రభుత్వం నుంచి పంపిణీ చేస్తున్న కిట్లను డాక్టర్ హరిప్రియ జిల్లా మలేరియా అధికారి కుమారస్వామి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోదకాలు క్యూలెక్స్ దోమ కాటు వలన బోదకాలు వ్యాధి వ్యాప్తి చెందుతుందని, ఈ వ్యాధి సోకకుండా గ్రామస్తులు దోమతెరలు వాడాలని, అదేవిధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. బోదకాలు వ్యాధి సోకిన వారు తగు జాగ్రత్తలు చేపట్టాలని వైద్యులు తెలిపిన సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ లహరిరెడ్డి, ఏఎన్ఎం అనురాధ, ఆశా వర్కర్లు బండారి అనిత, లక్ష్మి, బాలమణి గ్రామస్తులు పాల్గొన్నారు. బోదకాలు అనేది మనకి క్యూలెక్స్ మస్కిటో పుట్టడం వల్ల మనకి వస్తుంది వ్యాధి. అయితే ఆ వ్యాధి వచ్చినప్పుడు ముందుగా జ్వరము, కొంతమందికి జ్వరంతో కూడిన చలి అవన్నీ మొదలవుతుంది. మన శరీరంలో మంచి రక్తంతో పాటు చెడు రక్తం కూడా ఉంటుంది. అలానే ఒక ఫ్లూయిడ్ అనేది కూడా మన బాడీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ మనకి దోమ కుట్టడం వల్ల ఆ ఫ్లూయిడ్ అనేది అలానే పెరుగుతూ పెరుగుతూ బాపులాగా మారిపోయి అది స్వెల్లింగ్ అయిపోయి బోదకాలు ఫామ్ అవుతుంది. సో అది వచ్చినప్పుడు మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచాలి. నీళ్లు నిల్వకుండా చేయాలి. అదొకటి. మళ్ళీ ఒకటి, సెప్టిక్ ట్యాంక్స్ ఏదైతే ఉందో సెప్టిక్ ట్యాంక్స్ పైప్ పైన మెష్ అనేది కంపల్సరీ ఉండాలి. లైక్ వాటర్ ఎక్కడైతే నిల్వ ఉంటుందో అక్కడ మస్కిటోస్ అంటే దోమలు ఎక్కువ అక్కడే ఉంటాయి, నీళ్లు నిల్వ ఉన్న దగ్గర. సో మనం అది నివారిస్తే మనకి బోదకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు.